మినీ మున్సిపల్ ఎన్నికల్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. ఎన్నికలు జరిగిన రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లోనూ గులాబీ జెండానే రెపరెపలాడింది. అటు సాగర్ ఉప ఎన్నికల్లో ఇటు మినీ మున్సిపల్స్ లోనూ గెలవడం ద్వారా దుబ్బాక ఓటమి భారం నుంచి భారీ ఉపశమనాన్ని పొందింది. ఖమ్మం కార్పొరేషన్లోనూ, ఐదు మున్సిపాలిటీల్లోనూ టీఆర్ఎస్ కు ప్రధాన పోటీదారుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ మొత్తంగా బీజేపీ కంటే మెరుగైన ఫలితాలనే సాధించింది. తద్వారా ప్రత్యామ్నాయ రేసులో వెనుకబడకుండా చూసుకుంది. అంతేకాదు, జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజీగూడ డివిజన్లో బీజేపీ సిట్టింగ్ సీటును కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా చేజిక్కించుకుంది. రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు జడ్చర్ల, కొత్తూరు, నకిరికేల్, సిద్దిపేట, అచ్చంపేట మున్సిపాలిటీలు గులాబీ ఖాతాలోకి చేరాయి. వరంగల్ కార్పొరేషన్ లో మొత్తం 66 డివిజన్లకు గాను 51 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. అక్కడ ప్రధాన పోటీదారుగా నిలిచిన బీజేపీ 10 డివిజన్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 2 డివిజన్లను దక్కించుకోగలిగింది. ఇతరులు 3 డివిజన్లలో గెలిచారు. ఇక ఖమ్మం కార్పొరేషన్ లో సిపిఐతో కలిసి బరిలోకి దిగిన టీఆర్ఎస్ ఇక్కడ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. టీఆర్ఎస్ తో పొత్తు కుదుర్చుకున్నందుకు తగిన ప్రయోజనాన్ని దక్కించుకున్న సిపిఐ 2 డివిజన్లను దక్కించుకుంది. ఇక ఇక్కడ టీడీపీ, సిపిఎంలతో కాంగ్రెస్ పార్టీ సీట్ల సర్దుబాటు చేసుకుంది. ఈ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన పోటీదారుగా నిలిచి 10 డివిజన్లను దక్కించుకుంది. సిపిఎం 2 డివిజన్లను గెలిచింది. మొత్తంగా కాంగ్రెస్ కూటమికి 12 డివిజన్లు దక్కాయి. జనసేనతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన బీజేపీ ఇక్కడ బోణి కొట్టింది. ఒక డివిజన్లో గెలిచింది స్వతంత్రులు, రెండు చోట్ల విజయం సాధించారు. మిగిలిన 43 డివిజన్లలో టీఆర్ఎస్ విజయ కేతన ఎగరవేసింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికే పట్టం కట్టిన వరంగల్, ఖమ్మం ప్రజలు మరోసారి టీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచినట్లయింది. నాగార్జునసాగర్ బైపోల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన టీఆర్ఎస్ పార్టీ మినీ మున్సిపల్ ఎన్నికల్లోనూ తిరుగులేని విజయాన్ని అందుకుంది. దీంతో ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు గులాబీ బాస్ సీఎం కేసీఆర్. రాష్ట్రంలో 2 మున్సిపల్ కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో అన్నింటినీ గెలిపించి 74% ఓట్లతో టీఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు